కేరళ, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కార్యకర్తల కోసం లీడర్లు ఓవుడు ఏడైనా చూస్తుంటాం, కానీ నిన్న మాజీ మంత్రి హరీష్ సార్ను, బీఆర్ఎస్ లీడర్లను పోలీసులు అరెస్టు చేయంగానే లీడర్ కోసం ఊర్లకు ఊర్లు ఏకమై కదిలినాయి. ఏడికాడ పోలీసు బండ్లకు అడ్డం పడి ప్రజాగ్రహం ఎట్లుంటుందో సూచించిండ్రు. నిన్న 30 మంది ఆంధ్రా నుంచి పిలిపించిన శంషాగాలను ఎంటేసుకొని పోయి కౌశికన్న ఇంటి మీద రౌడీజం చేసిండు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. ఆ దాడి 4 కోట్ల తెలంగాణను కదిలిచ్చింది. ప్రతి పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి ఒక్కరు కదం దొక్కిండ్రు. బీఆర్ఎస్ లీడర్లకు మద్దతుగా నిలబడ్డరు. అర్ధరాత్రిని కూడా లెక్క చేయకుండా బుల్డోజర్లు అడ్డం పెట్టి లీడర్లను పోలీస్ స్టేషన్కు తరలించుకుంటూ అడ్డం పడ్డరు. ఇయల్ల ప్రతి పల్లెల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు చేసిండ్రు. ఒక పార్టీ ఎమ్మెల్యే మీద దాడి చేస్తే యావత్ తెలంగాణలున్న పార్టీ అంతా మీ వెనకే వస్తుందని నిరూపించిండ్రు. ఇది చాలదా బీఆర్ఎస్ పార్టీ వేర్లు ఎంత గట్టిగా ఉన్నాయో చెప్పేదందుకు? బీఆర్ఎస్ అంటే గట్టిగా గాలస్తే ఇరిగిపోయే మునుగశెట్టు కొమ్మ కాదు, వందేండ్లైనా కదిలించలేని మహావృక్షం అన్నది దీంతో తేటతెల్లమైంది.